రెండోది, మా అమ్మలాంటి ఎంతమందికో రొమ్ము క్యాన్సర్ వస్తే ఈ బ్రెస్ట్ డిసీజెస్ కాన్సెప్ట్, బ్రెస్ట్ సెంటర్ కాన్సెప్ట్ తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఇండియా వచ్చేయాలని అనుకున్నాం. కానీ వచ్చేయటం అంత ఈజీ కాదు, ఎందుకంటే సెటిల్డ్ స్టేటస్ ఇంగ్లాండ్లో ఉండింది. సో అంచేత చాలా సార్లు మేము పేపర్లో అడ్వాంటేజెస్ ఏంటి ఇండియాకు వస్తే, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇంగ్లాండ్లో ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చాలాసార్లు వైజయంతి నేను రాసుకున్నాం. రాసుకున్నాక ఇక్కడికి రావటం వల్ల డిసడ్వాంటేజెసే అన్నీ ఉండినాయి, అడ్వాంటేజెస్ ఏమి ఉండి, ఎందుకంటే అక్కడ ఒక సెటిల్డ్ జాబ్, వరల్డ్ రినౌండ్ సెంటర్స్లో పనిచేసే అవకాశం, కెరియర్ టు రీచ్ ది హైట్స్ ఇన్ యువర్ కెరియర్ ఉండే అవకాశం అక్కడ, ఇట్ వాజ్ ఆన్ అ ప్లాటర్ ఫర్ అస్. ఇక్కడ అన్ని ఏమీ లేకుండా. సో మా పేరెంట్స్ కూడా డిసివేట్ చేశారు, నువ్వు రావద్దు ఇక్కడికి, మేము ఇంగ్లాండ్కి రాలేము, నువ్వు ఇక్కడికి రావద్దు, ఎందుకంటే నువ్వు ఇక్కడికి వస్తే నీకు పిచ్చి ఎక్కుతుంది, నువ్వేం చేయలేవు, ఫ్రస్ట్రేట్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు అని కూడా అన్నారు. అయినప్పటికీ గట్టి పట్టుదలతో 4 ఎసెన్షియల్ ఎయిమ్స్తో నేను ఇండియాకి వచ్చానండి. 1, అమ్మ పేరులో ఫౌండేషన్ పెట్టాలని, ఆ ఫౌండేషన్ ద్వారా ప్రజల్లో అవగాహన, రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చు అనే అవగాహన తీసుకురావటం కోసం, చైతన్యం తీసుకురావటం కోసం ఫౌండేషన్ పెట్టడం 1. 2, ఒక డెడికేటెడ్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ హెల్త్, అంటే బ్రెస్ట్ క్యాన్సరే కాదు, బ్రెస్ట్ డిసీజ్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ రొమ్ములో ఉండే సమస్యలే ఎక్కువ. 10 మందికి రొమ్ములో గడ్డ ఉంటే 9 మందికి క్యాన్సర్ ఉండదు, క్యాన్సర్ కానీ ప్రాబ్లం ఉండొచ్చు, ఒకరికే క్యాన్సర్ ఉంటుంది 10 మందిలో. సో అంచేత బ్రెస్ట్ డిసీజెస్ని యాజ్ అ కాన్సెప్ట్ ఒక సెంటర్ అనేది ప్రప్రథమంగా మన సౌత్ ఏషియాలో ఫస్ట్ ఫ్రీ స్టాండింగ్ పర్పస్ బిల్ట్ డెడికేటెడ్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది 2 ఎయిమ్. అక్కడ మీరంతా సెటిల్డ్ లైఫ్ ఉండి ఇక్కడికి వచ్చి ప్రతిదానికి మీరు స్ట్రగుల్ అయిన విధానం ఒక్కసారి చెప్తారా? స్ట్రగుల్ కానీ బిఫోర్ ఐ కమ్ టు దాట్, 4 కారణాలు అని చెప్పాను కదా, 1 ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయటం, 2 డెడికేటెడ్ బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ హెల్త్ ఎస్టాబ్లిష్ చేయటం, 3 బ్రెస్ట్ సర్జరీ ఒక సబ్ స్పెషాలిటీగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయాలి అని మొట్టమొదట అనుకుని, ఆ అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జరీ ఎస్టాబ్లిష్ చేసినట్టయితే లైక్ మైండెడ్ సర్జన్స్, బ్రెస్ట్ డిసీజ్ని ట్రీట్ చేసే లైక్ మైండెడ్ సర్జన్స్ కనుక దగ్గరికి వస్తే ఇన్ ఫోర్సియబుల్ టైం, నా ప్రొఫెషనల్ లైఫ్ టైంలో బ్రెస్ట్ సర్జరీ మన దేశంలో కూడా ఒక సబ్ స్పెషాలిటీ అవ్వాలనే ఉద్దేశం. అది 3. చాలా పెద్ద ఎయిమ్స్ పెట్టుకున్నారు. 4, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రొమ్ము క్యాన్సర్ తొలి దశలో గుర్తించే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన ఇంకా తక్కువ. పట్టణ ప్రాంతాల్లో ఒక రకంగా కొంత ఉన్నప్పటికీ ఇప్పుడు అప్పుడు లేదు, పట్టణ ప్రాంతాల్లో కూడా లేదు, గ్రామీణ ప్రాంతాల్లో అసలు లేదు. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో ఒక పాపులేషన్ బేస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ 4 ఎసెన్షియల్ షార్ట్ టర్మ్ గోల్స్, 10 ఏళ్ళలోపు ఇది అకంప్లిష్ చేయాలనే ఉద్దేశంతో వైజయంతి నేను నిర్ణయించుకుని ఇండియాకి వచ్చేసాం. రావటం కూడా మేము అంతా ఒకేసారి రాలేదు, ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ మా పెద్ద బాబుని ఇండియాకి పంపించాం, ఎందుకంటే మా పిల్లలు దే ఆర్ వెరీ అటాచ్ టు మై పేరెంట్స్. ఇంత జర్నీలో మీరు చెప్పిన జర్నీలో మ్యారేజ్ ఏ సంవత్సరం చేసుకున్నారు? మ్యారేజ్ 1998 జరిగిందండి. బేసిక్లీ మేము నేను ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఎఫ్ఆర్సీఎస్ ఎగ్జామినేషన్ నేను ఎలా అయితే తీసుకున్నానో, వైజయంతి కూడా ఎంఆర్సీఓజే ఎగ్జామినేషన్ తీసుకోవడానికి అక్కడికి వచ్చింది. అవునండి, అక్కడ కలుసుకున్నాం. యాక్చువల్లీ ఏంటంటే తను షీఈ్ మెనీ ఫోల్డ్ మోర్ బ్రిలియంట్, ఇన్ఫ్యాక్ట్ ఇంటెలిజెంట్ దాన్ మీ. ఐఎమ్ నాట్ ఇంటెలిజెంట్ అట్ ఆల్, యాక్చువల్లీ నాకు ఇంటెలిజెన్సే లేదు. సో తను అన్నిట్లో స్కూల్లో ఫస్ట్ ర్యాంకు, ఎంబీబీఎస్లో గోల్డ్ మెడలు, ఎండీలో గోల్డ్ మెడలు, డీజీఓలో గోల్డ్ మెడలు, ఎంఆర్సీఓజీ కూడా. తను జస్ట్ ఒక్కరోజు ఎగ్జామ్ ముందు వచ్చి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఆ సెంటర్లో తీసుకున్నారు. ఎవరు మామూలుగా అక్కడికి వచ్చినప్పుడు కొంచెం అటైర్ మార్చుకుంటారు. సో తన చీరతో, బికాస్ తనకి ఏం ఎక్స్పోజర్ లేదు, సో అట్లా చాలా క్విక్గా షీ వాజ్ ఏబుల్ టు పిక్ అప్ ద థ్రెడ్స్ అండ్ షీ రోజ్ అప్ వెరీ వెల్. సో తను అక్కడ ఎగ్జామ్కి వచ్చినప్పుడు అక్కడ కలుసుకున్నాం. దాని తర్వాత 1998 ఇండియాలో, సారీ 1997 పెళ్లి చేసుకున్నాం మేము. మా ఇంట్లో లేదండి, ఆ పేరెంట్స్ కూడా కలుసుకున్నారు. 1997 పాస్ అయ్యాను, తను కూడా 1997 జూన్లో పాస్ అయింది. అదే సంవత్సరం అక్టోబర్లో 1997 పెళ్లి చేసుకున్నాం ఇండియాలో.
ఇక్కడే చేసుకున్నాం తిరుపతిలో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, దిస్ ఇస్ నిధి అగర్వాల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.